45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారిని దీప్తి అన్నారు. వైనపల్లి మండలంలోని మర్లపేట గ్రామం విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోవిడ్ టీకాలను 45 ఏళ్లు నిండిన వారికి ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి టీకాలను పంపిణీ చేస్తుందని, టీకాలను తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడ్ల సుకన్య, ఉప సర్పంచ్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి, పిహెచ్సి విలాసాగర్ మెడికల్ ఆఫీసర్ని. అయితే ఇప్పుడు చెప్పే ముఖ్యాంశం ఏంటి అంటే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్, ఇప్పుడు కోవాక్సిన్ కూడా వచ్చింది. సో ఈ వ్యాక్సిన్ని 45 పైన పడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో బీపీ ఉన్న, షుగర్, కానీ రేపో ఎల్లుండో ఇంకో కొన్ని రోజుల తర్వాత వేసుకుందామనే ఆలోచన లేకుండా ఇమీడియట్గా తక్షణం మీరు వచ్చి వ్యాక్సిన్ వేసుకోండి. మీరు కరోనాని, ఒకవేళ మీకు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి వల్ల మీకు కొంచెం అంటినా కూడా, మీకు సివియారిటీ లేకుండా లైట్గా కోల్డ్ వచ్చి వెళ్ళిపోవడం కానీ మీకు సివియర్గా సిమ్టమ్స్ అనేవి రావు. ఈ వ్యాక్సిన్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఈ గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసే ఈ టీకాని మీరు వినియోగించుకొని అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను.